కలెక్షన్ ఫైల్ చూడు అబ్బా ఉండవే నీ ఫైల్ కొడవా నువ్వు చీ 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 ఏదో తప్పక పని చేస్తాను గానీ ఈ ఆఫీస్ లో పని చేసి కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్ సంవత్సరం అంతా నిద్రపోతారు ఆకలు ఫైళ్లు వసూలు అంటారు ఇదిగో వీర్రాజు వీర్రాజు ఏంటి ఆయన ఏరి ఎవరు సుందరం మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్ లో వదిలేసారమ్మా ఎల్లవమ్మా అతని టెన్షన్ తో తప్పండి టెన్షన్ ఎవరికి ఎందుకు ఎప్పుడు రాకుండా టెన్షన్ మీకెందుకు టెన్షన్ టెన్షన్ అలాగే डोर कुछ आयन फैमिली तो बाकी चूड़ सुंदर सुंदरा बाबू ड्रेसिंग मंदे कुर्चे मंद ग्लास ग्लास पड़ी प्रमाण అది కాదు నాన్న నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు అంటున్నావు అవును అన్నాను కానీ బావనన్న అసలు పట్టించుకోవట్లేదు బావకన్న వీళ్ళ నయం అసలు పెట్టిదానా ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు మనల్ని పట్టించుకుంటాడు ఏంటి అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమా చూడ మానేస్తున్నావా ఇది అంటే ఆ బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి నేను కంపు కొట్టేస్తుంది ఎవడు కంపు అరే పక్కడా మా సుందరం గాడి ఇల్లీదానా ఎవడ్రా నువ్వు గోవర్ధన లింగారావు మావేనే నువ్వా నువ్వు ఎందుకు వచ్చావు అదేటనుడు అలాగంటావు అడుడింటికి మావ ఎందుకు వచ్చాడు పెళ్ళికి ముందు పిల్ల అవడానికి వచ్చాడు పెళ్ళైన తర్వాత స్కూటర్ అవడానికి వచ్చాడు ఇదిగా పిల్ల ఏజేజే ఏటమ్మా బావుంచి సిగ్గుపడిపోతున్నావేంటి కాదు వీళ్ళని చూసి
ఆలన్ చూసిని సిగ్గుపడితే నిన్ను కన్నంతకు నేను సిగ్గుపడాలి ఆ ఏటరా మీరు ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుతున్నా వెరైటీ ఎల్లడా ఆ వెళ్తామా గారు ఏయ్ ఎల్లడా ఏ మాటగా మాట చెప్పుకోవాల అల్లుడు రాత్రి నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది ఆహా ఏమై రోగం నువ్వు అంటే ప్రేమ మరి సున్నండు కజ్జికాయలు పోతరేకలు ఎన్ని తనే స్వయంగా చేస్తానండి గోవర్ధన్లింగారావండి సుందరానికి ఏడిడి పుల్లగొచ్చి పిల్ల గెలిపాడు నువ్వేదన్ రుక్కేసేవేటి చి పాడు అయితే ఓకే అడుడు ఎందుకని నువ్వు అన్నట్టేనా ఊ అను ఊ కాదు నో అంటాను చిచ్చి యాదవ గోళాని పోన్లే మామ అడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు ఆడో నేను చేసేసుకుంటావులే నీలాంటి యదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు నువ్వు పదే నాన్న ఎవరా నువ్వు నా ఇంటి మీద పోస్టర్ అంటిస్తావా మొఖం పగిలిపోతి ఉండొస్తా అత్తికించుకో ఎరా ఎంత ధైర్యం రా నీకు నా నా ఇంటి ముందే పోస్టర్ అతికిస్తావా కోటే అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పో అక్కిరాజ్ పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికిస్తున్నాం మన డ్యూటీ అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా ఇక్కడ అతికిస్తున్నావు ఈ పోస్టర్ ఇక్కడే అతికిస్తారు తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి ఊరంతా అతికించేస్తా అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన అది మన అడ్రస్ ఏంటిది తవర మ్యాటర్ ఈ మ్యాటర్ నీకెక్కడిది ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేమీ లేదని అదే నీకే ప్రాబ్లము లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను సార్ అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా మీ గ్యారంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు ప్రతివాడు డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న వ్యక్తి అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆ పనులనే ఉండు నేను గ్యారంటీ ఇస్తాను సరే సార్ వస్తాను అది అన్నమాట మ్యాటర్ మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ మెయింటింగ్స్ ఎక్కువ అని చేత నే అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది లేదంటే నీకు తెలిసిన సెంట్రల్ సరదాగా నాకు పేరు చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ చాలు అక్కడ వెళ్ళిపోతాయి పోస్టర్ మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా 4 పోస్టర్లు మరి నీకు పిలిచారా సార్ ఏరినా నువ్వా ఏంటి తలిపేశావు అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా నేను చేసుకోను చేసుకొని తీరాలి చూడు నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకొని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా నీ ప్రేమ కోసం ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని మనసారా బొంద నాకెవరి మనసు అక్కర్లేదు నన్ను వదిలే తల్లి కోరి వచ్చానని లోకువుగా చూడకు ఇంద్రుడు చంద్రుడు దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నారు కానీ నేనెవరికి లొంగలేదు నా ప్రేమను కాదనుకో ఒప్పేసుకో ప్లీజ్ నా మాట విను నేను ఒప్పుకోను ఒప్పుకోవా అంతేనా అంతే
ఒప్పుకుంటావా ఒప్పించమంటావా అమ్ము నీ ధనం పెడతాను నా జీవితాన్ని బుక్కిపై చేయగలవాయ్ ప్లీజ్ సుందరం నేను రాను నా మాట నేను విను సుందరం నేను సారీ నేను పరిగెత్తలేను నాది ఏం లేదు సుందరం ప్లీజ్ నేను అంతేనా ప్లీజ్ సుందరం ఆ బాబోయ్ సుందరం కాపాడండి సుందరం బాబోయ్ ఒప్పుకో సుందరం ఒప్పుకోను ఛీ ఆ ఏమైంది ఏమవుతుంది వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది వానకల్లో పుడకల్లాగా వచ్చారు చిచే తప్పండి అక్కడ జుట్టు వేగిపోయింది ఇక్కడ ఆయాస పడుతున్నాడు అక్కడ పౌడర్ జరిగిపోయింది ఇక్కడ నీరస పడుతున్నాడు ఏదో జరిగిపోయింది నాకు టెన్షన్గా ఉంది నువ్వు ఉండు సుందరం బాధపడకు వెళ్ళిపోయింది కదా మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి రావచ్చు నాకు టెన్షన్గా ఉంది అమ్ము చిచి మగాళ్ళకి రక్షణ లేకపోయింది ఆఫీస్ లో అమ్మా టైం అయిపోతుంది ఇంకా రాలేంటారు తిరుపతి గాడు ఒరే తిరుపతి షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలాలా తయారయ్యవేంట్రా ఏం లేదురా షకీలా సినిమాకు గ్యారంటీగా లేడీస్ సారు ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్లు గ్యారంటీ ఆ చూపేంట్రా ఒక్కసారి అరే ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తా ఎక్కడికి ఇదిగో రజని వస్తున్నా బాగున్నావా బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని ఒళ్ళంతా సున్నిపిండి రుద్దుకొని తలంతా నూనె పెట్టుకొని ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా ఇవన్నీ మీకెలా తెలుసండి ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది అయిపోయాడు రాక్షసి దాని పోరు పడలేక పారిపోయించారు మేము నడుచుకుంటూ వెళ్తాం నువ్వు రిక్షాలో దాన్ని వాణ్ణి తీసుకొచ్చేసాయి పదరా నేనా చిచి ఏమి తిరు ఇంకా మనం షకీలా సినిమాకి వెళ్తాం అవసరం ఉంటావా ఇదిగో ఏంటి అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ పరిపోయించావు ఇప్పుడు అది రూమ్ కు రాదని గ్యారంటీ ఏంటి అమ్మో అది నిజమే కదా అందుకని మేమేమో ఇంచక్క సినిమా చూస్తుంటావు నువ్వేమో దారిలో వెళ్ళే బస్సు లో జీపులు కార్లు చూస్తుంటావు ఏమంటావు సుందరం అమ్మాయి తోటే అమ్మో బాసు సార్ సార్ అసలు ఏమైందంటే ఇది మాకేమో ఆడదంటే పడదని కథ చెప్పి ఆఫీస్ టైంలో ఆంటీని వెంటేసుకుని రోడ్ల వెంట షికారు చేస్తున్నావా అయ్యో అది కాదు సార్ ఇంకేం చెప్పొద్దు ఈ నెల నుంచి నీ జీతం కట్ అయ్యో మీరు జీతం కట్ చేస్తే మేము ఎలా బతుకోవాలి నీ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నావు అనమాట పర్మనెంట్ నోర్మై అంత చనువుగా తిడుతున్నావు అంటే పర్మనెంట్ అబే ఆవిడ మీ ఆవిడ చిచి కాదు సార్ అయితే ఓ పని చెయ్యి ఆవిడ్ని వరగట్టి రాతో పంపించు ఒప్పుకోదేమో ఒప్పించు లేకపోతే కన్నెకి అసిస్టెంట్ గా వేస్తా దాని సంగతి తెలుసుగా అమ్మో వద్దు సార్ పంజుడు 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 ఊరే తిరుపతి అది ఏమంటున్నాడు మీ పాస్ నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు అయ్య బాబోయ్ ఆడితో వెళ్తే నేను దెబ్బ అయిపోతానేవరా అబ్బా అందుకు కాదు ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని అదో దిక్కుమాలి వీక్నెస్ ఏమన్నా అంటే 32 ఏళ్ళ కాలం అంటాడు లేరు ఒంటరిగా ఆడదు కనపడితే ఇదేనా చేసేది పోలీస్ 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 పోలీస్
సంసార పక్షంగా పట్టుకునేవరు కదా కరెక్ట్ మీరు చేయేసుకోండి నేనా ఏంటా చూపు నువ్వు పోని పరే అమ్మయ్య ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు ఇడు తాగితే వాగుతాడు కదా ఫుల్ గా మందు కొట్టేసి ఫ్లో లో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగ దేవుడిరుగు ఉన్న ఉద్యోగం కూడా చచ్చన్ రోయ్ ఒరే తిరుపతి రాకరకము ఆగిపోయమే నేను అడిగితే నేను కాదనలేను అసలు నాకు సహమతం ఎక్కువ ఆ మహమాటే నా నచ్చేది ఆ ఉండు బామా రుక్మిణి ఫుల్ గా బాగుంది ఇటు రూమా ఎడం చేతిలో గ్లాసు కుడి చేతితో సంతకం ఈ ప్రాపర్టీ నీదైపోదు కూర్చో నేను అడిగితే కాదం లేను నాకు అసలే మొహమాట ఎక్కువ ఆ మొహమాట నాకు వచ్చేది పెగ్గేస్తా నేనేస్తా మామా రుక్మిణి मुफर कल अंत मूड पेगल के पड़पा इड़ मगड वील दी इंकेंट्रा इधर बैठो।